అందరికీ నమస్కారం. ఏదైనా ఒక మంచి డ్రాయింగ్ని స్టిక్కర్ లాగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా స్టిక్కర్ లాగా చేసుకున్నాక దానిని గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదంటే వాల్స్కి ఫర్నిచర్కి స్టిక్ చేసుకోవచ్చు. ఇలా ఒక డ్రాయింగ్ని తీసుకొని టేప్ వేయాలి. టేప్ వేసేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా వేయాలి. ఇలా డ్రాయింగ్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా టేప్ వేయడం ద్వారా పేపర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వేసుకున్నాక నీట్గా సిజర్స్ని తీసుకొని ఎడ్జెస్లో కట్ చేయాలి. ఇలా కట్ చేయడం ద్వారా స్టిక్కర్ లాగా తయారవుతుంది. దీనికి డబుల్ సైడ్ టేప్ తీసుకొని బ్యాక్ సైడు జాగ్రత్తగా ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ స్టిక్ చేసుకోవాలి. అంతే, స్టిక్కర్ తయారైపోయింది. మరికొన్ని స్టిక్కర్స్ మా పాప చేసి ఫర్నిచర్కి స్టిక్ చేసింది. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఈ వీడియోని వీక్షించినందుకు అందరికీ ధన్యవాదములు.